ఉన్నప్పుడు ఈరోజే పార్టీలో చేరా, గవర్నమెంట్లో చేరలా కదా, గవర్నమెంట్లో చేరలా కదా, పార్టీలో ఈ రాష్ట్రానికి ప్రజలకు ఏ విధంగా మేలు చేయగలుగుతాయో అందరితో మాట్లాడి, సీనియర్ నాయకులు ఉన్నారు, ప్రజలకు ఏం చేయాలి, పార్టీ తరఫున మనం ఏం చేయాలి, నా కర్తవ్యం ఏమిటి, ప్రభుత్వం నుంచి ఏం చేయాలి, ఏం చేశారు, ఏం కావాలి, ఇవన్నీ కూడా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా చాలా లోతుగా పరిశీలన చేసి అందరితో మాట్లాడుకొని జిల్లా వారీగా ఏమేమి ఉన్నాయి ఇవన్నీ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు కేంద్ర తెలంగాణకి ఎవరు అమ్మటం లేదండి. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్లీజ్, మీ ప్రెస్ వాళ్ళు దయచేసి వాస్తవాన్ని అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 3,500 కోట్లు ఎవరు పెట్టుబడి పెట్టగలుగుతారు, పెట్టండి, మేము చేసిన ఇనుమును మీరు కొనుక్కోండి అని ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలిచారు. అదే అమ్మటం జరగటం లేదు, అమ్మటం ఇప్పుడు జరగటం లేదు. సో దట్ ఈస్ ద ఇష్యూ. ఇప్పుడు ఎవరైనా ఎవరినన్నా రామన్నారు, వైజాగ్ స్టీల్ కానీ. సీ, నేషనల్ పాలసీ ఏమిటి? నేషనల్ పాలసీ ఇప్పుడే కాదు, నష్టం వచ్చే అసెట్స్నన్నింటినీ కూడా మనము మెరుగుపరచాలి. మెరుగుపరచకన్నా అంటే మనము వ్యాపారం చేయలేము, ప్రభుత్వం నష్టాలు. ఇప్పుడు ఇండియన్ ఎయిర్లైన్స్ అమ్మేశారు కదా, ఎందుకు అమ్మారు? ఎయిర్ ఇండియా, ఇండియన్ ఎయిర్లైన్స్, ఎవ్రీథింగ్ ఎయిర్ ఇండియా, ఇండియన్ ఎయిర్లైన్స్ అంతా కలిపి కదా, ఎందుకు అమ్మారు? విపరీతమైన నష్టం వస్తుంది, ప్రభుత్వం మేనేజ్ చేసేదానికి కుదరదు, వేరే ప్రియారిటీస్ ఉంటాయి. పేద ప్రజలకు పనిచేసే అంశంలో ప్రభుత్వం దాంట్లో మనం కావాలి, వ్యాపారం చేసే దాంట్లో కాదనే వైజాగ్ స్టీల్ ప్లాంట్ వచ్చింది. సో అది ఏ విధంగా చేయాలి, మనకు సెంటిమెంట్ ఉంది, అవన్నీ కరెక్టే, బట్ లాభాల్లోకి రావాలి అది కూడా, దాన్ని ఏ విధంగా తేవాలి అవన్నీ మాట్లాడుకొని చేస్తారు. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్కి దీనికి నేను ఇంకో మంచి ఎగ్జాంపుల్ ఉంది, ఇక్కడ వద్దులే తెలంగాణలో చెప్తాను, మీకు సంబంధం లేదు అది, కాదు కాదు మీకు సంబంధం లేదు, మనకు సంబంధం లేనిది, తెలంగాణకు సంబంధం ఉంది, ఆ ప్రభుత్వం పైన ఆడు చెప్తాను. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టీఓటీ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.